अंदर की नमस्कार ना पेर सुधा शर्म नेनु उबांडु ट्रस्ट लोनी कोर्स डायरेक्टर का वर्क चेस्तुन्नानु नेनु डिफरेंट कैपेसिटीज़ वर्क चेसानु चैतन्य कॉलेज आईएएस अकाडमी लोनी प्रिंसिपल का वर्क चेसानु थाउजेंड बॉयज़ कैंपस अदी नेनु अप्पुडु चैतन्य वर्क चेस्तुन्नप्पुडु आईएएस पद्मनाभ गारि गत पनि चेसानु आयन होम सेक्रेटरी ఐఏఎస్ మన మోహన్ గంధా గారితో వర్క్ చేశాను అశోక్ ఐఏఎస్ గారితో వర్క్ చేశాను సత్యనారాయణ గారితో వర్క్ చేశాను ఐఏఎస్ అతను కూడాను నెక్స్ట్ మన్మోహన్ సింగ్ ఐఏఎస్తో పనిచేశాను ఇప్పుడు చిరంజీవి గారితో పనిచేస్తున్నాను అతను కూడా రిటైర్డ్ ఐఏఎస్ నాకు ఈ ఫీల్డ్లోని గ్రూప్ ఫోర్ గ్రూప్ టూ గ్రూప్ వన్ గ్రూప్ యూపీఎస్సీ ఈ సిలబస్తో నాకు బాగానే తరుగున్నాను నేను ఈ కోర్స్ డిజైన్ చేయడం కానీ స్టూడెంట్స్కి కౌన్సిలింగ్ ఇవ్వడం ఈ ప్రోగ్రామ్ ఇంప్లిమెంట్ చేయడం రన్ చేయడం నాకు చాలా అనుభవం ఉంది సో ఒక స్టూడెంట్ ఎలాగ అచీవ్ చేయాలి ఈ ఫీల్డ్లోని సక్సెస్ అన్నది ఎలాగ ఉండాలి ఏం చేస్తే వాళ్ళు ఇది అందుకోగలరు ఆ ప్లానింగ్ ఆ కౌన్సిలింగ్ అవన్నీ కూడా నాకు నేను వెల్ వర్స్డ్ విత్ దోస్ థింగ్స్ నేను ఉబాండు ట్రస్ట్లోనే పనిచేయడం ఒక మంచి ఆపర్చునిటీ అనుకుంటున్నాను ఎందుకంటే ఇది చిరంజీవి గారు చాలా ఒక మంచి ఉద్దేశంతో దీనికి ఏది ప్రాఫిట్స్ కూడా దీనికి ఏమీ ఆశించకుండాను ఓన్లీ స్టూడెంట్స్కి బ్యాక్వర్డ్ స్టూడెంట్స్కి బ్యాక్వర్డ్ ఇన్ ద సెన్స్ మార్మూల్ ప్రాంతాల్లో ఉండే స్టూడెంట్స్ ఎవరికైతే ఈ కోచింగ్లు అందుబాటులో లేవో వాళ్ళకి ఇవన్నీ ఈ కోర్స్ అందిద్దాము వాళ్ళకి సర్వీస్ రావాలి వాళ్ళు కూడాను సిటీకి చదువుకోలేరు వాళ్ళకి ఫెసిలిటీస్ ఉండవు వాళ్ళు కూడా ఈ గ్రూప్స్లోకి వచ్చి వాళ్ళు సక్సెస్ పొందాలి అని చెప్పేసి ఒక మంచి ఉద్దేశంతోనే కండక్ట్ చేస్తున్నారు ఈ ప్రోగ్రామ్ని దీంట్లోని మంచి మంచి ఫ్యాకల్టీస్ ఉన్నారు ఎవరైతే యూపీఎస్సీ ఎగ్జామ్ రాస్తున్నారో సో 3-4 times యూపీఎస్సీ రాసిన వాళ్ళు సబ్జెక్టులో బాగా వెల్ వర్స్డ్గా ఉన్నవాళ్ళు ఈ ఫ్యాకల్టీస్గా ఉన్నారు అండ్ కొన్ని కొంతమంది ఎక్స్పర్ట్స్ కూడా ఉన్నారు బయట నుంచి వచ్చేవాళ్ళు కూడాను సో మనకి ఇది ఒక మంచి ఒక అవకాశం మీ అందరికీ చదువుకోవడానికి మామూలుగా మీరు దీనికి ఇన్స్టిట్యూట్స్కి వెళ్ళి బయట చదువుకుంటే మీకు డబ్బులు ఖర్చు పెట్టాలి మీరు అండ్ మీకు ఒక 2 months or 3 months కోచింగ్ ఉంటుంది అంతే ఇది ఈ అవకాశం వల్ల మీరు ఏంటంటే మీరు ఇంట్లో కూర్చొని హ్యాపీగా మీ తలకా మొబైల్స్లోని ల్యాప్టాప్స్లోని ఈ ప్రోగ్రామ్ అంతా ప్రతి క్లాసు చూడొచ్చు ఏ క్లాసు దయచేసి మిస్ అవ్వకుండాను మొత్తం అన్ని క్లాసులు వినండి ఈ క్లాసులు బాగా చెప్తారు వీళ్ళు అండ్ ఇది ఈ కోచింగ్ మీరు థరోగా ఉన్నారంటే గ్రూప్ ఫోర్ సర్వీసెస్ తప్పకుండా మీరు క్రాక్ చేయగలరు ఇది దీని మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఈ ప్రోగ్రామ్ పెట్టేది సార్ చిన్నప్పటి నుంచి చిరంజీవి గారు చాలా కష్టపడి పైకి వచ్చారు ఆయన చాలా చాలా కష్టాలతో పైకి వచ్చారు కాబట్టి ఆ కష్టం అంది డబ్బులు కష్టం కానీ ఒక మన ఇది సాధించాలంటే ఎంత కష్టం అని కూడా ఇంకేమైనా తెలుసు అందుకే అతను ఒక పట్టుదలతో చిన్నప్పటి నుంచి ఏ పట్టుదలతో బయటకు వచ్చారో ఆ పట్టుదల మీ అందరికి కూడా ఉండాలి మీలోని ఒక 10 మందికన్నా సర్వీస్ రావాలి అని చాలా స్ట్రాంగ్ పాయింట్ అయింది ఎందుకంటే మాటల్లో చాలాసార్లు అతను అంటూ ఉంటారు మన కోర్స్ 10 మందికి ఉపయోగపడాలి 10 మందిన అట్లీస్ట్ మనకి ఒక సర్వీస్ రావాలి వాళ్ళకి మన సమాజంకి ఏదో చెయ్యాలి ఒక మంచి ఉద్దేశంతో ఎప్పుడు ఇంటర్నల్గా హార్ట్ఫుల్గా అతను మాట్లాడతారు అది నాకు చాలా నచ్చుతుంది ఎందుకంటే అది అందరూ రిటైర్ అవుతారు కానీ అందరూ ఎంతమంది చేస్తారు అటు పనులు అనేది మనం వేడి మీద లెక్క పెట్టుకోగలం దాంట్లో సార్ ఇది ఒక్కటే కాకుండాను ఓల్డ్ ఏజ్ హోము స్కిల్ డెవలప్మెంట్ రకరకాల యాక్టివిటీస్ చేయాలి నేను ఉన్నంతకాలం ఈ పని నేను సాగనివ్వాలి ఈ సంస్థ సక్సెస్ఫుల్గా రన్ అవ్వాలి అని చెప్పేసి అంటుంటారు సో అతను ఒక మంచి మనసుతో ఈ సిలబస్ అనేది ఈ ప్రోగ్రామ్ అనేది రన్ చేస్తున్నారు సో మనం ఎలా ఉండాలి ఒక స్టూడెంట్గాను ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఒక టైం టేబుల్ ఉండాలి మనం అంటే నేను ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే నేను నేర్చుకుంది నేను తెలుసుకుంది నేను ఐఏఎస్ ఆఫీసర్స్ ఎవరితో వర్క్ చేశాను వాళ్ళని చూసి తెలిసింది ఏంటంటే వాళ్ళు చిన్నప్పుడు వాళ్ళు ఎప్పుడైతే టీనేజ్లో చదవాలో ఆ టైంలో టార్గెట్స్ పెట్టుకొని ఫోకస్డ్గా వాళ్ళు చాలా ఇది నాకు కావాలి అని చెప్పేసి కష్టపడి చదివారు వాళ్ళు చదవడం బట్టి ఎందుకు వాళ్ళు ఈ స్టేజ్లో ఈ స్టేజ్కి రాగలిసారు
మనం ఎప్పుడైతే వాల్యుబుల్ టైం వేస్ట్ చేస్తాం లైఫ్లోని, లైఫ్ అంతా మనం చాలా బాధపడతాం. అందుకే ఎర్లీ ఏజ్ ఏజ్ 30 లోపల మనం చాలా ఫోకస్డ్గా చాలా మనకి డిటర్మినేషన్తో ముందుకెళ్ళాలి. ఈ 30 ఇయర్స్లో మనం కానీ కష్టపడేమంటే ఇంకా ఇంకా రెస్ట్ ఆఫ్ ద 30-40 ఇయర్స్ మనం హ్యాపీగా ఉండగలం. ఈ సమయం ఎప్పుడైతే మనం వేస్ట్ చేస్తామో అప్పుడు మనం జాబ్లెస్ కావడం, ఇక్కడో అక్కడ పని చేసుకుంటూను చాలా చాలా బాధలు పడతాం. అందుకు నేను చెప్పింది మీకు విషయం ఏంటంటేను, మీరు ఈ సిలబస్ని ప్రాపర్గా ప్లాన్ చేసుకోండి. ఈ సిలబస్ కూడా ఎక్కువ ఏమి ఉండదు. గ్రూప్ 4 మీకు మామూలుగా నేను మామూలుగా మీరు అనుకుంటే ఒక ప్లానింగ్ ఇంపార్టెంట్ చాలా. ఒక ప్లాన్ చేసుకోండి, ఒక టైం టేబుల్ ఫ్రేమ్ చేసుకోండి. పొద్దున్న లేచి ఎంత టైం స్పెండ్ చేయాలి మనం చదువుకి, ఏ అవర్ ఎంత చదవాలి, ఈ 1 అవర్లో మన టార్గెట్స్ ఏంటి, ఈ 1 అవర్లో మనం ఎప్పుడో లైఫ్లోని లాంగ్ టార్గెట్స్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. షార్ట్ టార్గెట్ ప్రతి రోజు టార్గెట్ పెట్టుకోండి. ఈరోజు పొద్దున్న లేచాం, ఏం చేసాం, ఎంత చదివాం, ఈ 1 అవర్ ఏం ప్లాన్ చేసాం, ఈ నెక్స్ట్ 1 అవర్ ఏం ప్లాన్ చేసాం. ఇలాగే మీరు పర్ డే టార్గెట్ పెట్టుకున్నారనుకోండి, మీకు ఈవినింగ్ అయ్యేసరికి నైట్ అయ్యేసరికి మీకు ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది, అవును ఈ రోజు నేను ఇది కంప్లీట్ చేశాను, ఈ చాప్టర్ అది కంప్లీట్ అయిపోయింది. అలాగ ఒక ప్లానింగ్ ఉండాలి, ఏ పనికైనా ప్లానింగ్ ఉండాలి. ఆ ప్లానింగ్ ఒకటే కాదు, ప్లానింగ్ని మనం ఇంప్లిమెంట్ చేయాలి. ప్లానింగ్ ఇంప్లిమెంట్ చేసిన తర్వాత నైట్ అయ్యేసరికిను ఈరోజు మనం ఏది చదివేమో చాప్టరు దాన్ని రివిజన్ చేయాలి. రివిజన్ చేసి తర్వాత మనం అప్పుడు మనకి ఏమవుతుందంటే ఆ చాప్టర్ మీద మొత్తం అంతా మనకు అవగాహన వస్తుంది. అది అవగాహన అంతా మనం ఏం చేయాలి, క్వశ్చన్ బ్యాంక్ తీసుకోవాలి, బిట్ బ్యాంక్స్ తీసుకొని ఆ చాప్టర్ ఉన్న బిట్స్ అన్నీ తయారు చేయాలి. లేకపోతే క్వశ్చన్స్ ఆల్రెడీ ఉంటుంది, సాల్వ్ చేయాలి. దీంతో మనకు క్లారిటీ వస్తుంది, ఎస్ ఈ చాప్టర్ నాకు కంప్లీట్ అయిపోయింది, నేను చదివాను, ఇది నేను చూసుకోకర్లేదని. సో ఇలాగా ఉండే సిలబస్ని మీరు కానీ ప్లాన్ చేశారంటే సర్వీస్ రావడం ఏమాత్రం కష్టం కాదు. నెక్స్ట్ మీకు ఇది ఒక ఫ్రీ సర్వీస్, ఇది ఒక ఫ్రీ ఆపర్చునిటీ. మీకు మీరు రూపాయి కట్టక్కర్లేదు దీనికి. అండ్ మీకు ఈ సర్వీస్ మొత్తం అందరూ మొన్న ఎక్స్పర్ట్స్ క్లాస్ చెప్తున్నారు మీకు. సో మీరు దీన్ని ప్రాపర్గా ఒక్క క్లాస్ మిస్ అవ్వకుండా యూటిలైజ్ చేసుకోండి దాన్ని. నెక్స్ట్ మీకు ఇది గ్రూప్ 4 ఎగ్జామ్ అన్నది ఎన్ని మార్క్స్కి ఉంటుంది అది మీకు తెలిసే ఉంటుంది నేను అనుకుంటున్నాను. స్టిల్ దాన్ని నేను చెప్తాను మీకు. గ్రూప్ 4 ఎగ్జామ్ అన్నది గ్రూప్ 4 ఎగ్జామ్, టీఎస్పీఎస్సీ గ్రూప్ 4 ఎగ్జామ్. దీంట్లో మీకు జనరల్ స్టడీస్ 150 క్వశ్చన్స్ ఉంటాయి, 150 మార్క్స్కి 150 మినిట్స్ ఉంటాయి. సెక్రటరీల్ ఎబిలిటీస్ 150 క్వశ్చన్స్, 150 మార్క్స్, 150 మినిట్స్, టోటల్ 300 క్వశ్చన్స్, 300 మార్క్స్ అండ్ నో మైనస్ మార్కింగ్. సెక్రటరీల్ ఎబిలిటీస్ అంటే ఏంటి? సెక్రటరీల్ ఎబిలిటీస్ ఇన్క్లూడ్స్ ఇంగ్లీష్ ఆల్సో. దీంట్లోని మెంటల్ ఎబిలిటీ, రీజనింగ్ ఉంటుంది, వర్బల్ నాన్ వర్బల్, లాజికల్ రీజనింగ్, కాంప్రిహెన్షన్, రీఅరేంజ్మెంట్ ఆఫ్ సెంటెన్సెస్ విత్ ఎ వ్యూ టు ఇంప్రూవ్ అనాలిసిస్ ఆఫ్ ఏ ప్యాసేజ్, న్యూమరికల్ అండ్ అర్థమెటిక్ ఎబిలిటీ. ఇది మీకు సెక్రటరీల్ ఎబిలిటీస్. నెక్స్ట్ మీకు సిలబస్కి వస్తే గ్రూప్ 4లో సిలబస్ ఏమున్నది? సిలబస్ చూస్తే మనకి ఫస్ట్ జనరల్ స్టడీస్. జనరల్ స్టడీస్లో మనకి కరెంట్ అఫైర్స్, కరెంట్ అఫైర్స్లో నేషనల్ కరెంట్ అఫైర్స్ యాజ్ వెల్ అస్ స్టేట్. నెక్స్ట్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ అండ్ ఈవెంట్స్, జనరల్ సైన్స్ ఇన్ ఎవ్రీడే లైఫ్. జనరల్ సైన్స్ అంటే జస్ట్ చిన్న చిన్న విషయాలు ఏవంటే ప్రతిరోజు నార్మల్ డే టు డే లైఫ్లో మనం వాడే వస్తువులు. ఫర్ ఎగ్జాంపుల్ వాషింగ్ మిషన్ ఉన్నది, దాని వెనకాల టెక్నాలజీ ఏంటి వర్క్ చేస్తున్నది, ఇది ఒక ఇయర్ క్వశ్చన్ అడిగారు. ఈ వాషింగ్ మిషన్ వెనకాల ఏ టెక్నాలజీ వల్ల వాషింగ్ మిషన్ స్పిన్ చేస్తుంది బట్టల్ని అని వాష్ చేస్తుంది. నెక్స్ట్ ఫ్రిడ్జ్ ఉన్నది, ఫ్రిడ్జ్ వెనకాల ఏ కంప్రెసర్ ఎలాంటిది ఉన్నది అంటే కంప్రెసర్ గురించిను. అలాగే మీకు మనం వాడే ప్రతిరోజు వాడే వస్తువుల గురించి అడిగేది జనరల్ సైన్స్. నెక్స్ట్ ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్. ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ అంటే మనం వాతావరణం గురించి మాట్లాడతాం. ఇక్కడ జియోగ్రఫీ అండ్ ఎకానమీ ఆఫ్ ఇండియా అండ్ తెలంగాణ గురించి మాట్లాడితే
తెలంగాణ జియోగ్రఫీ, తెలంగాణ ఎకానమీ, తెలంగాణ ఆర్ట్ అండ్ కల్చరు, తెలంగాణ మరి తెలంగాణ ఓవరాల్గా అన్నిటి విషయాల మీద వస్తుంది ఇది. నెక్స్ట్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ సైడ్ ఫీచర్స్. ఇండియన్ కాన్స్టిట్యూషన్లోని ప్రెసిడెంటు, ప్రైమ్ మినిస్టరు, మన పార్లమెంటు, సుప్రీంకోర్టు, హైకోర్టు, వాళ్ళ అపాయింట్మెంట్స్, వాళ్ళ టర్మినేషన్, వాళ్ళ టెన్యూరు, వాళ్ళ రోల్స్ రెస్పాన్సిబిలిటీస్, ఇవన్నీ ఇండియన్ కాన్స్టిట్యూషన్ కవర్ చేస్తుంది. అండ్ సైడ్ ఫీచర్స్ దానివి. నెక్స్ట్ ఇండియన్ పొలిటికల్ సిస్టమ్ అండ్ గవర్నమెంట్. ఇండియన్ పొలిటికల్ సిస్టమ్ ఎలా ఉంది అండ్ గవర్నమెంట్ ఎలా రన్ అవుతున్నది. నెక్స్ట్ మోడర్న్ ఇండియన్ హిస్టరీ విత్ ఫోకస్ ఆన్ ఇండియన్ నేషనల్ మూమెంట్. ఇది మొత్తం అంతా హిస్టరీ పార్ట్, అంతా ఇండియన్ నేషనల్ మూమెంట్ అంతా దాంట్లో ఉంటుంది. హిస్టరీ ఆఫ్ తెలంగాణ అండ్ తెలంగాణ మూమెంట్. తెలంగాణ హిస్టరీ, దాని మూమెంట్ ఎలా, దాని తెలంగాణ హిస్టరీ, తెలంగాణ మూమెంటు, తెలంగాణ సొసైటీ, కల్చర్, హెరిటేజ్, ఆర్ట్, లిటరేచర్ ఆఫ్ తెలంగాణ. నెక్స్ట్ పాలసీస్ ఆఫ్ తెలంగాణ స్టేట్. సో ఇవంతా కలిపి మీ సిలబస్. సో మీకు దీంట్లో చూస్తే 40% వరకు, 40-50% వరకు తెలంగాణమే కవర్ అవుతుంది. సో తెలంగాణ ఆస్పెక్ట్స్ మీరు చాలా థరోగా ఉండాలి. తెలంగాణలో నుంచే బిట్స్ ఎక్కువ వస్తున్నాయి మీకు. సో నేను చెప్పేది ఏంటంటే సిలబస్ని పక్కన పెట్టుకొని, సిలబస్ ప్రింట్అవుట్ తీసుకోండి, పక్కన పెట్టుకొని అప్పుడు ప్రతి సబ్జెక్ట్ చదవండి. సిలబస్ చూస్తూ చదువుతుంటే మీకు ఏ ఆస్పెక్ట్స్ చదవాలి, ఎంతవరకు ఏవి కవర్ చేయాలి తెలుస్తుంది. అవుట్ ఆఫ్ సిలబస్ వెళ్ళిపోవద్దు, ఎందుకంటే మీకు ఎక్కువ చదవాల్సి వస్తుంది. సో సిలబస్ టాపిక్స్ చూసుకొని దాన్ని కవర్ చేస్తే ఈ ఎగ్జామ్స్ ఈజీగా క్రాక్ చేయొచ్చు. కొంచెం టఫ్గా ఉంటుంది, ఎందుకంటే మీకు బిట్స్ అని బిట్స్ చదవడం కాదు, ఇక్కడ ప్రతి చాప్టర్ థరోగా ఉండాలి. ఆ చాప్టర్లో బిట్స్ మీరు చదవాలి, అవి అండర్లైన్ చేసుకుని చదవాలి. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్. కరెంట్ అఫైర్స్ కూడా చాలా థరోగా ఉండాలి. పేపర్ రోజు చదవాలి మనం. కరెంట్ అఫైర్స్ నుంచి మ్యాక్సిమం క్వశ్చన్స్ కూడా వస్తాయి దాంట్లోని. ఇవన్నీ మీరు ప్రాపర్గా ప్లాన్ చేసుకొని చాప్టర్ వైజ్గా దాన్ని ఇంప్లిమెంట్ చేసుకొని, మీకు డౌట్స్ ఉంటే మళ్ళీ మాకు వాట్సాప్, ఈమెయిల్ ద్వారా అడగడం చేయండి. ఇది ఒక మీకు మంచి అవకాశం మీకు చదువుకోవడానికి. ఇవన్నీ కూడా మీకు, మీకు ఇంకా ఫర్దర్ మీకు ఏ హెల్ప్ కావాలంటే కొన్ని కాంటాక్ట్ నెంబర్స్ ఉంటాయి, ఫ్యాకల్టీస్ నెంబర్స్ కూడా మేము ఇస్తాము. సో మీరు క్వశ్చన్స్ అడగచ్చు. సో ఇవన్నీ సిలబస్ ఇది, మనది ఇది టోటల్ సిలబస్ ఇది మనకి. సో నేను ఇంతటితో మీకు చెప్పే విషయం ఏంటంటే, ఉబాంటు ట్రస్ట్ మీకు ఇచ్చిన మంచి ఆపర్చునిటీని దాన్ని ప్రాపర్గా యూజ్ చేసుకోండి. మీరు చిరంజీవి గారికి ఎప్పుడు కూడా కృతజ్ఞతగా ఉంటారు, ఎందుకంటే మీకు సర్వీస్ వచ్చింది అనుకోండి, మీరు యూ విల్ బి వెరీ హ్యాపీ. ఇది మీకు ఇంత ఫ్రీగా, మనీ లేకుండానో, ఇంతమంది ఫ్యాకల్టీస్ పెట్టి వాళ్ళందరికీ మనీ పే చేస్తుంటూ, ఇది పెద్ద మనసుతోనే ఇది రన్ చేస్తున్న ప్రోగ్రామ్ అనేది చాలా చాలా మంచి మంచిగా అనిపిస్తున్నది. ఎందుకంటే ఇది అందరి వల్ల కాదు. ఇది ఇప్పుడు మనం ఎందుకు స్పెండ్ చేయాలి, మనకి స్పెండ్ చేయాలంటే రిటర్న్స్ రావాలి. సార్ కదా రిటర్న్స్, ఇక్కడ ప్రాఫిట్ మేకింగ్ ఏమీ లేదు. ఓన్లీ ఆయనకు ఉద్దేశం ఏంటంటే అందరూ బాగుపడాలి, మన సర్వీస్ రావాలి, ఈ సంస్థ బాగా నడవాలి అని చెప్పి. నాకుండే సర్కిల్లో ఐఏఎస్ ఆఫీసర్స్లో కూడాను చిరంజీవి గారు పేరు చెప్తే వాళ్ళందరూ చాలా మంచి మంచి, ఆయన చాలా ఎఫిషియెంట్ పర్సన్, ఆయన మంచి మంచి కెపాసిటీలో వర్క్ చేశారు, సక్సెస్ఫుల్ మ్యాన్ అని చెప్పి చెప్తుంటారు. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మీకు చెప్తున్న విషయం ఏంటంటే, మీకు వచ్చే అవకాశం, మీకు ఇచ్చే అవకాశం మీరు తప్పకుండా దాన్ని యూజ్ చేసుకో. సక్సెస్ఫుల్గా మీ లైఫ్లోని నేను ఇది పొందాను, నాకు ఇది కావాలి అనుకొని, మేము పొందాను అనుకొని మేము ముందుకెళ్ళండి. ఎందుకంటే ఎప్పుడు ఏదైనా కావాలంటేనే మేము చదువుతాం, మేము చేస్తాం, మనకు అక్కర్లేదు అంటే పట్టించుకోం. ఎందుకంటే సర్వీస్ అనేది చాలా, గవర్నమెంట్ జాబ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్, ఒక పర్సన్ లైఫ్లో ఒక ఇంపార్టెంట్ విషయం. అది అందరికీ రాదు. కష్టపడిన వాళ్ళకి, ఫోకస్డ్ ఉన్న వాళ్ళకి తప్పకుండా వస్తుందని నా నమ్మకం. ఇంతటితో ధన్యవాదాలు. థ్యాంక్ యూ.